మిర్చి ఆడు మరి చైర్మన్ గారు చేసినట్టున్నారు కదా మనకి ఏ సత్యం గారు చేశారన్నా అప్పుడు కూడా వాళ్ళ శ్రీమతి గారు మరి ఏం పట్టించుకోలేదు అసలు అన్న ఏం పట్టించుకోలేదంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆమె గెలిచిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూసింది అయితే లేదన్నా అందరూ నమస్కారం మనం ఇప్పుడు గుంటూరు జిల్లాలోని గుంటూరు సిటీలో అర్బన్ లో చుట్టుగుంటకి దగ్గరలో చుట్టుగుంటకి మెయిన్ సెంటర్ అది దానికి దగ్గర దగ్గర ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాం అంతే మనకి డెవలప్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ అంతా కూడా మేము డెవలప్ చేసాం రోడ్లు వేసేసాం అని చెప్పి చెప్తున్నారు సో మనం ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కుందాం ఇక్కడ జనాలు కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు ఒకసారి కనుక్కొని మాట్లాడి చెప్దాం దాని నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ మనకి ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది అంటున్నారు సార్ మరి మనకి ఇక్కడ మీ ఏరియాలో ఎలా ఉంది ప్రెసెంట్ ఇక్కడ మా ఏరియాలో డెవలప్మెంట్ సార్ బాగుంది సార్ చాలా బాగుంది నిజంగా బాగుంది ఓకే చాలా బాగుంది పొద్దున్నే మనకి మేము లేచేసరికి 5:36 అవుతుందండి మేము లేకముందే మా ఏరియాలో చెత్త అంతా తీసేస్తున్నారు రోడ్లు మొత్తం శుభ్రం చేస్తున్నారు సీసీ రోడ్లు వేసారు సార్ మాకు కనబడుతుందా సీసీ రోడ్లు అంటే అలాగే సార్ కొంచెం వాన పడినప్పుడు అక్కడక్కడ కొంచెం అలా ఉంటాం కామన్ కదా వాన పడినప్పుడు ఇలా ఉందంటారా మాకు లోపల మినీ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయండి మీ రోడ్డు మీద ఉంది ఇంకా ఓకే లోపల స్విమ్మింగ్ పూల్ ఒకసారి చూద్దాం మరి ఓకే ఓకే వాకింగ్ ట్రాక్ ఉంది మా ఏరియాలో మినీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రండి చూసి ఇదంతా కూడా జనాలు హౌస్ఫుల్ ఏరియానా అక్కడ కార్మికులు ఎక్కువ అన్న యాడ్లోకి వెళ్ళే వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు ఎక్కువ బీహార్ శ్రీకాకుళం ప్రకాశం జిల్లా ఎక్కడెక్కడ నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు ఏరియాలో ఎక్కువ మంది మరి చెత్తలు కూడా వచ్చి తీయడం జరుగుతుందా చెత్త కానీ అన్ని కూడా అదేనా నాకు చెప్తుంది నేను లేచేసరికి 6 అవుతుంది నాకన్నా ముందే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కూడా మొత్తం చెత్త అవునండి ఇదే వాకింగ్ ట్రాక్ మా ఏరియాకి వాకింగ్ ట్రాకా నువ్వు అన్నావు కదా డెవలప్మెంట్ బాగుంది బాగానే ఉంది కానీ వానలు పడితే కొంచెం వేలే అన్నావు ఇంకా ముందు ముందు ఉందన్నారండి స్విమ్మింగ్ పూల్ చూపిస్తారండి మీకు మినీ స్విమ్మింగ్ ఇది డెవలప్మెంట్ పెట్టారంట ఇక్కడ ఎన్నో వాటికి వచ్చిందండి ఇది కార్పొరేటర్ లాస్ట్ టైం మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసిన యశ్వరత్నం గారి శ్రీమతి అన్న అవునండి రీసెంట్ గా ఇచ్చారు డెవలప్ అన్న అండర్ డెవలప్మెంట్ లో ఉంది ఇది మా గవర్నమెంట్ కట్టిందేం కాదు ఇది కూడా తెలుగు ఆటోమేటిక్ గా లైక్ మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట మా ఏరియాలో ఇది నేచర్ గిఫ్ట్ అది మీరు ఎలా చెప్పారా ఓకే జనాలు ఉన్నారు ఇక్కడ జనాలు ఉంటున్నారు అన్న ఇదే మాకు మెయిన్ రోడ్డు కరువు తిరిగింది చూసారా అది కాదు రోడ్డు ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అవతల అవును చెత్త అవతల అదే మాకు నీళ్ళకు ఉంటుంది అది కాలం కదా రోడ్డు అన్న అదే అన్న మీరు 150 రూపాయలు 200 కట్టి అక్కడెక్కడికో స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు మాకు అవన్నీ అవసరం లేదు అది అక్కడే ఉంది సాయంత్రం అయితే చిన్నపిల్లలు తెలియని వాళ్ళు అందరూ అక్కడ నీళ్ళలోనే ఆడుకుంటారు ఇదేందనుకుంటున్నారు ఫామ్ ఇది ఫామా పందులు పెంచడానికి ఫామ్ ఇది దీని పక్కన జనాలు ఉంటున్నారా అదిగో నా ఇవన్నీ ఇల్లులే నేను చెప్పాను కదన్న మీకు పొద్దున్నే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారని మా ఇంటి దగ్గర చెత్త అంతా తీసుకొచ్చి ఇదిగోండి రోడ్లో ఇట్లా వేస్తారు కనీసం 2-3 వీక్స్ ఒకసారి అన్న చెత్త వచ్చి తీసుకెళ్ళడం చేయడం శుభ్రం చేయడం లేదన్నా చూసారు కదా చెత్త చూడండి ఎంత ఇదిగా ఉందంటే దీని పక్కనే ఫ్యామిలీస్ కూడా ఉన్నారంట నివసిస్తున్నారు జనాలు కూడా కానీ చూడండి ఇదిగోండి ముందు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని పక్కనే కుటుంబాల నివాసం ఉంటున్నారు
అటు నుంచి అక్కడ నుంచి ఇక్కడికి ఇదే రూట్ మెయిన్ రోడ్డా అవునండి ఇట్లా మీరు ఆ అపార్ట్మెంట్ ఎదురు నుంచి తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే సచివాలయం ఉంది ఓకే గ్రామ సచివాలయం కూడా మనకి దగ్గరలో ఉన్నాను ఆ రోడ్డు కూడా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ సచివాలయం రోడ్డు కూడా అంతే ఉండదు ఓ చెత్త తీస్తున్నారా అని అడిగితే మీకు కనబడుతుందిగా అదే అందుకే చెప్తుంది మేము నిద్ర లేచేలోపే చెత్త మొత్తం వచ్చేసి మా ఏరియా చాలా శుభ్రంగా ఉంటుంది దాదాపు ఎన్ని రోజులు అయ్యింది జన చెత్త తీసి అవుతుందన్న 2-3 వీక్స్ అవుతుంది టూ వీక్స్ వచ్చినా వాళ్ళు వచ్చారనుకోవడదు మేము అసలు వెహికల్ రావడానికి రోడ్డు ఏదన్నా ఇప్పుడు సరే వాళ్ళు కార్మికులు తీసుకొచ్చారు చెత్త బండిలో తీసుకొచ్చి ఇక్కడ చెత్త వేశారు లారీ రావడానికి రోడ్డు ఏదన్నా మాకు లారీ వచ్చి చెత్త రోడ్డు ఏది అసలు మొన్న మొన్న దాకా చెత్త కొన్ని నడ రోడ్లో ఉందన్న మేము ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చి చెప్తే అప్పుడు తీసుకెళ్లి పక్కన పెట్టారు బాక్స్ ఏదైతే ఉందో సెంటర్లో ఉంది రోడ్డుకి ఓకే మీకు కావాలంటే ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి చూపిస్తాను మేము తీసుకుంటాం ఫొటోస్ కూడా మేము తీసుకుంటాం అవి ఇవన్న మినీ స్విమ్మింగ్ పూల్ మా ఏరియాకి చిన్నపిల్లలు ఈ నీళ్ళలో ఆడుకుంటా ఉంటారు ఈవినింగ్ వస్తే స్కూల్ అయిపోయిన తర్వాత ఇది నిజంగా మీరన్న మెయిన్ రోడ్డా ఇది ఇదే మెయిన్ రోడ్డా కరెక్ట్ రోడ్డు ఫ్లాట్ రోడ్డు పక్కన ఫ్లాట్ ఇది ఆ ఫ్లాట్ అతను మట్టి పోసుకుంటే నీళ్లు ఉన్నాయని బళ్ళు అటు తిరిగి వస్తున్నాయి ఓకే ఓకే వేరే అతను ఆ స్థలం అతను మట్టి పోసుకుంటా ఓకే అంటే ఇప్పుడు ఇటు నుంచి మెయిన్ రోడ్డు కూడా ఇదే రోడ్డు అవునండి ఇటు నుంచి ఇలా బయటకు వెళ్ళడానికి ఇటు ఇటు ఉంటుంది రోడ్డు మళ్ళీ అంటే ఏరియా వాళ్ళు మొత్తం బయటకు రావాలంటే మెయిన్ ఇదే రోడ్డు అండి ఓకే ఇక్కడ ఇళ్ళలో వాళ్ళు పనికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఇదే మెయిన్ రోడ్డు ఓకే మీకు మరి అసలు ట్రాన్స్పోర్ట్ కానీ ఆటో ఎలా ఇదవుతుందన్న ఇక్కడ మీరు బయటకు వెళ్ళాలంటే ఎలా అవుతున్నారు అసలు ఎలా అవుతున్నారంటే ఏముందన్న తప్పదు కదా మేము డైలీ కార్మికులు లేబర్ ఎక్కువ ఇక్కడ రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మేము ఒక రోడ్లు బాగాలేదు కాలువలు లేవని మేము వెళ్ళి ఎవరితో ఫేట్ చేయలేము ఎవరికి చెప్పలేము అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాకు అవ్వదు ఇంకా ఈ మురుగు వచ్చినా నీళ్ళు వచ్చినా పాములు తిరిగినా కప్పలు తిరిగినా మేము వెళ్ళాలి తప్పదు అంటే పని ఆపినా మాకు ఫుడ్ కూడా నడవాలి కదా ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు ఎక్కువ ఇక్కడ అదే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారన్న అదేనా వీళ్ళందరూ బీహార్ ఓకే బీహార్ బీహార్ యూపీ నుంచి వలస వచ్చి ఇక్కడ యార్డు దగ్గర వర్క్ చేసుకున్నారన్న అలా కోవిడ్ టైంలో ఈ టూ టౌన్ మొత్తంలో ఆల్మోస్ట్ 50% ఫ్యామిలీ యార్డ్ అనేది మిర్చి యార్డ్ అని లేకపోతే చాలా ఏమంటారు ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళు యార్డులో కాస్తా కోసం వ్యాపారం నడిచి యార్డు మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎక్కువ రోజు కూలీలు కానీ ముఠా వాళ్ళు కానీ ఆటోలు తలుకునే వాళ్ళు కానీ గుమస్తాలు కానీ ఎవరన్నా ఈ యార్డు మాకు మెయిన్ అన్న ఆ యార్డు మా వార్డు పరిధిలోనే ఉంది కానీ మా వార్డు పరిస్థితి అన్న యార్డు నుంచి సగం మంది వెళ్ళే కార్మికులు మా ఏరియాలోనే ఉంటారన్న రీసెంట్ గా అంతకుముందు మిర్చి యార్డు మరి చైర్మన్ కూడా చేసినట్టున్నారు కదా మనకి ఏ సత్నం గారు చేశారన్న అప్పుడు కూడా వాళ్ళ శ్రీమతి గారు మరి ఏం పట్టించుకోలేదు అసలు అన్న ఏం పట్టించుకోలేదంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆమె గెలిచిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి చూసింది అయితే లేదన్న గెలవక ముందు కూడా వచ్చారా గెలవక ముందు కూడా రాలేదన్న మరి ఎలా చేశారు ఇక్కడ ఓట్లు మరి అదే అన్న ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా మన ఇక్కడ లోకలైట్స్ కన్నా వేరే జిల్లాల నుంచి వాటి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అన్న వాళ్ళకి అక్కడ ఓటింగ్ ఉంది ఇక్కడ ఓటింగ్ ఉంది రెండు చోట్ల ఓట్లు పెట్టారు వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఉంటున్న ఏరియాని ఒక్కడ పట్టించుకోవడం సొంత ఇల్లు ఉన్నది ఫింగర్ టిప్స్ మీద చెప్పచ్చు అన్న ఇక్కడ అందరూ రెంటల్ చేయి అందరూ కార్మికులు అందరూ పనికి వెళ్ళే వాళ్ళు యార్డులో యార్డు ఉంటేనే వాళ్ళు తెచ్చుకొని తినాలన్న యార్డు లేదంటే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోవడమా లేదంటే ఇంట్లో ఉండడం అంతే ఓకే చూడండి ఫ్రెండ్స్ బండిలో వస్తుంటే ఒక నుంచి వాళ్ళు పక్క తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఒక బండి వస్తున్న నుంచి వాళ్ళు పక్కకు రావాల్సి వస్తున్నాం నుంచొని అంత అద్భుతంగా ఉంది ఇది రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఈ ఏరియా కంటే మెయిన్ రోడ్డు అనమాట మెయిన్గా వీళ్ళకి నడిచడానికి పాదచారులకు కానీ బండ్లకు కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఉన్న మెయిన్ రోడ్డు ఇది మెయిన్ కంటే రోడ్డు ఇది ఒక వీళ్ళ ఏరియాకి అలాంటి రోడ్డు చూడండి ఇది ఎంత అద్వానంగా ఉందో అది కూడా ప్రజెంటు ఎమ్మెల్సీగా ఉన్న ఏ సత్రం గారి శ్రీమతి గారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అండి